సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వారికి ఎంతో పరిచయమైన పేరు. ఉద్యమకారునిగా ఆయనకు ఎంత పేరుందో కథకునిగా కూడా అంతే పేరుంది. సురవరం ప్రతాపరెడ్డి రచించిన వకీలు ఎంకయ్య కథపై ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతీరావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సంతరించుకున్న వంగవ సంతాల సంతకం విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం. సురవరం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో ఒక అధ్యాయం అని చెప్పాలి. నిజానికి తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యానికి సురవరం ప్రతాపరెడ్డి గారు మారుపేరు అంటారు, కానీ ఆయన జీవితం ఆ చైతన్యానికి ఒక సమీక్ష అంటాను నేను. ఆయన ఆ రోజుల్లోనే రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇప్పటికీ కూడా ఒక పాఠ్యగ్రంథంగా, ఒక ప్రామాణిక గ్రంథంగా వచ్చింది. తెలుగుదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో మనిషి జీవనాన్ని జీవనయోగ్యం చేసి జీవితాన్ని మరింత సుసంపన్నం చేయడానికి ఒక దినపత్రిక అవసరము అన్న దృష్టిని, ఒక మాధ్యమం అవసరమన్న ఆలోచనని ఆ రోజునే పునుకొని ఆ రోజునే దినపత్రిక ప్రారంభించారు. ఆనాటి ప్రభుత్వం ఒక ఆంక్ష పెట్టిందట. ఆ పత్రికలో ముఖ్యంగా సురవరం ప్రతాపరెడ్డి గారు రాసే సంపాదకీయాలు, ఆ సంపాదకీయాలన్నిటినీ ఆనాటి ప్రభుత్వపు సమాచార శాఖ యొక్క అనుమతితోనే ప్రచురించాలన్నట. సురవరం ప్రతాపరెడ్డి గారు మహానుభావుడు, కార్యదక్షుడైన, ఆయా విషయాల మీద అంతకుముందు ప్రముఖులు మాట్లాడిన గొప్ప గొప్ప సూక్తులు వారి వారి భాషణలని మాత్రమే ఉదహరిస్తూ ఆయన చెప్పాలనుకున్న విషయాలన్నింటినీ ఇవన్నీ సంపాదకీయాలు చేసేవాట. ఆయన రచనగా కాదు, కొందరు మహానుభావులు చెప్పిన మాటల యొక్క సూక్తుల్ని మాత్రమే క్రోడీకరించేవాట. సమాచార శాఖకు కూడా దీన్ని ఎలా బహిష్కరించాలో, దీనికి ఎలా అభ్యంతరం చెప్పాలో అర్థం లేని విషయం. ఒకసారి ఒక ఆంధ్ర పండితుడు తెలంగాణలో కవులు లేరని ఎగతాళి చేశాట. దానికి దీటుగా 350 మంది కవులతో గోల్కొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లోనే ఒక తిరుగులేని సమాధానంగా, ఒక ప్రామాణికమైన గ్రంథాన్ని ఆయన ప్రచురించారు. ఆ రోజుల్లో తెలంగాణ గ్రంథాలయ ఉద్యమంలో ప్రతాపరెడ్డి గారు ప్రముఖ పాత్ర వహించారు. ఇప్పుడు చాలామందికి తెలుసుంటుంది, కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపనకు ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ప్రతాపరెడ్డి గారు. ఆ ఒక్క విషయం ఏమిటి, ఆనాటి నిజాము దేశంలో జరిగిన ఏ ఉద్యమంలో అయినా వినిపించిన మొదటి పేరు ప్రతాపరెడ్డి గారిది. ఇప్పుడు సుల్తాన్ బజార్లో కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఉన్న ప్రాంతంలోనే తెలుగువారి చైతన్యము, తెలుగువారి కార్యక్రమాలు అవి జరుగుతూ ఉండేవి. ఆయన పూనుకున్న ఉద్యమాల యొక్క జాబితా తలుచుకుంటూ ఉంటూనే ఒక వ్యక్తి జీవితకాలంలో ఇంత విస్తృతమైన కృషి చేయగలరా అనిపించేంత ఆశ్చర్యము, ఒక షాక్ కూడా కలుగుతుంది. జాతీయోద్యమం, ఆంధ్ర జనసంఘం, నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ, రెడ్డిబాలుర వసతి గృహం, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గౌడ సంఘం, వర్తక సంఘాలు, గ్రంథాలయోద్యమం, గ్రంథాలయ స్థాపన, గ్రంథాలయ మహాసభలు, గ్రంథాలయోద్యమ సంఘం, గోల్కొండ పత్రిక, ప్రజావాణి, విజ్ఞానవర్ధిని పరిషత్తు, ఆంధ్ర శాస్త్ర పరిషత్తు, ఆంధ్ర విద్యాలయం, హైదరాబాద్ ఆయుర్వేద సంఘం, ఇప్పుడు నేను చెప్పిన కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, లక్ష్మణరాయ పరిశోధక మండలి, హైదరాబాద్ రాష్ట్ర శాస్త్రసభ, ఇవన్నీ ఏకముఖమైన కృషి కాదు. వీటన్నిటినీ ఒక ఏకత్వాన్ని, ఒక సమీకరణను సాధించింది కేవలం సేవాభావంతో సాధించారు. 57 సంవత్సరాల జీవితంలో వీటన్నిటికీ ఒక ఏకసూత్రాన్ని కేవలం సేవాభావం అనే దృష్టితోనే ఏర్పరిచిన ఒక గొప్ప ఉద్యమకారుడు ప్రతాపరెడ్డి గారు. ప్రతాపరెడ్డి గారికి ప్రముఖంగా ఇవాళ తలుచుకుంటే ఆయన బహుశా ఆయన ప్రజాసేవ, సాంఘిక సేవ జ్ఞాపకం వస్తుందేమో, కానీ వస్తుత ఆయన కవి, పండితుడు, రచయిత, వ్యాసకర్త. ఆ రోజుల్లో హైందవ ధర్మవీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలు అన్న విషయాల్ని హేతుబద్ధంగా విశ్లేషణగా రాసిన వ్యక్తి. కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం, సాహిత్య విమర్శ, అనువాదం, పత్రికా రచన, పత్రికా రచన అంటేనే ఈ ప్రక్రియలన్నిటినీ ప్రోదు చేసిన ఒక మాధ్యమం. 30 సంవత్సరాలకు పైగా ఉపన్యాసకుడిగా పనిచేశారు. 700 వ్యాసాలు రాశారు. ఒక భాష కాదు, సంస్కృతం, ఉర్దూ, పార్సీ, ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ఆయన వ్యాసాలు గోల్కొండ పత్రిక, పినాకిని, కళ, రెడ్డిరాణి, విభూతి మొదలైన పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇవాళ మన మధ్య సురవరం ప్రతాపరెడ్డి గారిని మనకి పరిచయం చేయడం కోసమని
తనదైన ప్రపత్తితో, తనదైన దక్షతతో జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, సిపిఐ జాతీయ కార్యదర్శిగా నిలిచిన సుధాకర్ రెడ్డి గారు మన ముందున్నారు. సుధాకర్ రెడ్డి గారు, మొదటిసారిగా భారతదేశం అంతా గర్వించే స్థానంలో మీరున్నారు. మీ పెదనాన్నగారు ప్రతాపరెడ్డి గారి గురించి మీ జ్ఞాపకాలు ఏమిటి? వాస్తవానికి నాకు ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న వయసులో మా పెదనాన్న గారి గురించినటువంటి జ్ఞాపకాలు కొద్దిగా వేగ్గానే గుర్తున్నాయి. సహజంగానే ఆ చిన్న వయసులో వారి సాహిత్య కృషి కానీ, వారు సామాజిక కృషి కానీ అర్థం చేసుకునేటువంటి వయసు కాదు. చరిత్రలో 2012 వెనక్కి తిరిగి చూస్తే ప్రతాపరెడ్డి గారి స్థానం ఏమిటని మీకు అనిపిస్తూ ఉంటుంది? నాకు గుర్తున్నంతవరకు వారు హైదరాబాదులోనే ప్రధానంగా కార్యస్థానంగా కుటుంబం అంతా ఇక్కడే ఉండేవారు. హైదరాబాద్లో ఎక్కడ ఉండేవారు? మోజిన్జాహి మార్కెట్ దగ్గర వనపర్తి క్వార్టర్స్ అని ఉంది. రాజకీయ సామాజిక పరమైన కృషి ఆయన జీవితంలో ఎక్కువ చూసుకుందండి. అవునండి. రచయితగా కొంచెం వెనక్కి వెళితే ఇది దీనికి సంబంధించినంతవరకు చాలామందికి ప్రధానంగా వారి పాత్ర గోలకొండ పత్రిక యొక్క ప్రధానమైనటువంటి పాత్ర. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యాన్ని రగులు కొల్పినటువంటి పత్రికగా దానికి ఒక పెద్ద ప్రాచుర్యం. 1926 దేశంలో సమాచార విస్తరణ చేయడానికి ఒక దినపత్రిక అవసరమని భావించి దాన్ని స్థాపించి ఆనాటి రాజుని నైజాం పాలనలోనే ఎదిరించగల గుండె ధైర్యం, విచక్షణ ఉన్న ఒక గొప్ప వ్యక్తి ప్రతాపరెడ్డి గారు. ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే ఒకసారి ఆలోచన చేసుకుంటే ఎంత సాహసం, ఎంత చిత్తశుద్ధి, ఎంత ధైర్యం, ఎంత దక్షత కావాలనిపిస్తుంది. మీకు ఆయన జ్ఞాపకాలు ఏవైనా? వ్యక్తిగతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. దాదాపు మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము విద్యార్థిగా ఆ గ్రామంలో చదువుకుంటున్నప్పుడు 5-6 సంవత్సరాల వయసు నుండి అనుకోండి, ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఆయన గ్రామానికి వచ్చేవారు. ఇటికాలపాడు అనేటువంటి గ్రామంలో వచ్చినప్పుడు వారం 10 రోజులు 15 రోజులు కూడా ఉండేవారు. ఆయన వచ్చినప్పుడు అనేక మంది బంధువులు, స్నేహితులు వీరందరితో ఇల్లు పూర్తిగా కిటకిటలాడేది. మా నాయనమ్మ గారు కొన్ని సందర్భాల్లో కొంత బాధపడేది. ఇంటికి వచ్చినా విశ్రాంతి లేదు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికి అవకాశం లేదు అని అనుకునేవారు. అంటే ఒక్కో రోజు నాకు బాగా గుర్తు, 20-25 మంది భోజనానికి ఉండేవారు మధ్యాహ్నం పూట ఇంట్లో. మాకు గుర్తున్నంతవరకు మాకు అందరికీ కొంత సహజంగానే పెద్దవారంటే ఉండేటువంటి భయం, గౌరవంతో దగ్గరగా వెళ్ళటానికి భయపడేవాళ్ళం. అయితే ఆయన భోజనాల సమయంలో, సాయంకాలాలు అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక్కోసారి ఆయన పేర్లు కన్ఫ్యూజ్ అయ్యేవాడు. పెద్దవాడు, చిన్నవాడు, మాదంతా ఉమ్మడి కుటుంబం, పిల్లలు అనేక మంది ఉండేవారు. అందరినీ వీడిని రెండో వాడిని రమ్మను, మూడో వాడిని రమ్మను అని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడేవారు. కోస్తాంధ్రలో ఆంగ్లాంధ్రము మాట్లాడతారు, తెలంగాణలో తౌర్యకాంధ్రం మాట్లాడతారు అని తురుకువారు. కానీ జనరల్గా మా ఇంట్లో అచ్చ తెలుగు మాట్లాడేటువంటి అలవాటు బహుశా వారి వల్ల వచ్చింది. మొదటి నుంచి మామూలుగా అసలైన తెలుగు భాషే మాట్లాడటం అనేది వారి వల్ల పూర్తిగా ఉంటేనే తెలుస్తుంది. అంటే మీకు 10 ఏళ్ళప్పుడే వెళ్ళిపోయిన ఆయన స్ఫూర్తి ఇప్పటిదాకా మీలో ఉన్నది, మీ కుటుంబం అంతట్లోని బహుశా అందరిలోనూ ఉందండి. సహజంగానే దానికి వారి ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా మా కుటుంబ సభ్యులందరి మీద ఉంది. ఆయన వస్త్రధారణ ఎలా ఉండేదండి? ఆయన వేషధారణలో కూడా ఎప్పుడు మామూలుగా మన తెలుగు ప్రజల వేషధారణతోనే కొనసాగేవారు. పంచకట్టు, షర్టు తప్ప ఎప్పుడూ తెలుగులో మాట్లాడటం, అచ్చ తెలుగు వేషధారణలు. ఎవరైనా ఇంగ్లీష్లో కానీ ఉర్దూలో కానీ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే వారు ప్రశ్న ఎప్పుడు పెట్టినా, ఏ పద్ధతిలో పెట్టినా వారికి తెలుగు వస్తే ఆయన తెలుగులోనే సమాధానం చెప్పేవారు. శభాష్. మీ తెలుగు రాని వారితో ఉర్దూలో కూడా మంచి పాండిత్యం ఉండేది వారికి, కానీ తెలుగులోనే మాట్లాడేవారు అని చెప్పి ఆ రకంగా ఉండేది. ప్రతాపరెడ్డి గారు రచయితగా, చారిత్రకుడుగా, పరిశోధకుడిగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ తర్వాత కానీ
వెనక్కి తిరిగి చూస్తే మీకేమనిపిస్తుందండి? ఇవాళ ఆంధ్రుల సాహిత్య చరిత్ర లాంటి పుస్తకం లేదు, ఇంత ప్రామాణికమైన గ్రంథం ఇవాళకి కూడా చేయవలసిన అవసరం ఉంది. 1949 నాటికి అలాంటి కృషి ఆయన చేయగలిగారంటే, ఇప్పటికి కూడా అథారిటేటివ్గా సాధికారికంగా నిలబడగలిగిందంటే, వెనక్కి తిరిగి చూస్తే మీకేమనిపిస్తుంది సుధాకర్ రెడ్డి గారు? వెనక్కి తిరిగి చూస్తే నిజంగా నాకు అనిపించేది, ఈ రకంగా జనరల్గా ఒకటి కంటే ఎక్కువ రంగాలలో కృషి చేసేటువంటి వారు, ఏదైనా ఒక రంగంలో నిష్ణాతుడిగాను మిగిలినటువంటి రంగాల్లో కొంత పాత్ర వహించేటువంటి పద్ధతుల్లో ఉంటుంది. కానీ ఆయన చరిత్ర పరిశోధకుడిగా కానీ, జర్నలిస్టుగా కానీ, లేక సామాజిక అంశాల మీద చేసేటువంటి విశ్లేషకుడిగా కానీ, ఈ అన్ని రంగాలలోనూ ఒక సమర్థవంతమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి అసాధారణమైనటువంటి సాహితీవేత్తగానే ఆయన ఎప్పుడు బిజీగానే కనిపిస్తుండేవారండి. అవునండి, అక్కడ గ్రామానికి వచ్చినప్పటికి కూడా అప్పట్లో విద్యుచ్ఛక్తి లేదు, సహజంగానే లాంతర్ల వెలుగులోనే చదువుకోవాలి. అయితే ఆయన వచ్చినప్పుడు పెట్రమాక్స్ లైట్లు అట్లాంటివి పెట్టేవారు, పెద్ద ఆయన వచ్చారని చెప్పి. ఆయన ఎంత బిజీగా ఉన్నా మళ్ళీ రాత్రిపూట మాకు గుర్తున్నంత వరకు మమ్మల్ని ఎవరిని దగ్గరికి పోనిచ్చేవారు కాదు, డిస్టర్బ్ చేయొద్దని చెప్పి. ఏం చేసేవాళ్ళండి రాత్రి వెళ్ళినప్పుడు? రాత్రిపూట చదువుకోవటం, రాసుకోవటం, ఒక 2-3 గంటలు ఆ వెలుగులో కూడా ఆ రకమైనటువంటి చేసేవారు. ఒక్కోసారి మేము లేచేటప్పటికి ఉదయం మళ్ళీ రాసుకుంటూ కనపడేవారు. ప్రతాపరెడ్డి గారు ఆయన స్టాండర్డ్స్లో ఆలోచిస్తే ఆయన చాలా త్వరగా వెళ్ళిపోయారు అనిపిస్తుంది. కారణం ఏంటండి? అనారోగ్యమేనండి, హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది. నిరంతరమైనటువంటి పని, ఈ రకమైనటువంటి కార్యక్రమాల వల్ల కొంత ఎఫెక్ట్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడున్నంత మెడికల్ ఎయిడ్ ఇవన్నీ లేదు. అంటే వైద్య సహాయం తగినంతగా లేని కారణాల్లో, వసతులు కూడా లేని నేపథ్యాల్లో న్యాయంగా ఆయన్ని కాపాడగలిగే పరిస్థితి ఉన్నా లేని పరిస్థితుల్లో ఆయన వెళ్ళిపోవలసి వచ్చిందంటారా? బహుశా హైదరాబాద్లో ఉంటే ఆయనకు మంచి వైద్య సహాయం అంది ఉండేదేమో. ఇవాళ రాజకీయంగా, సామాజికంగా, సాహితీపరంగా, రచనల పరంగా అన్ని విధాలా ఇవాళ ఉన్న నేపథ్యంలో ప్రతాపరెడ్డి గారిని ఈ సమాజం ఎలా గుర్తుంచుకుంటుందంటారు, గుర్తుంచుకోవాలంటారు మీ ఉద్దేశంలో? నా అభిప్రాయంలో వారు చనిపోయిన తర్వాత వారి సామాజిక సేవ, వారి సాహిత్య సేవకు అప్పటికంటే తర్వాతనే గుర్తింపు ఎక్కువ వచ్చిందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. కేంద్ర సాహిత్య అకాడమీ ఆంధ్రుల సాంఘిక చరిత్రకు మొదటిసారి తెలుగులో మొదటి పుస్తకంగా దానికి ఆయన చనిపోయిన 2 సంవత్సరాల తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇవాళ సమాజంలో ఆయన ఉన్నప్పటికంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన రచనలు కానీ, ఆయన దార్శనికత కానీ, ఆయన వేదన కానీ, సమాజంలో ఎటువంటి మార్పు రావాలి అనుకుని ఆయన చేసిన రచనలు కానీ, ఉద్యమ స్ఫూర్తి కానీ, వాటి రెలవెన్సు ఇవాళ పెరిగింది. సురవరం ప్రతాపరెడ్డి గారు 2012లో 1953 కంటే కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ఉద్యమానికి మార్గదర్శి. ఆయన గురించి మరొకసారి చెప్పుకుందాం. తెలంగాణ సాంఘిక చరిత్రలోనే కాదు, ఆంధ్రుల సాంఘిక చరిత్రలో కూడా ఒక విభిన్నమైన గొప్ప కృషి చేశారు ప్రతాపరెడ్డి గారు. ఏ దారితెను లేని నేపథ్యంలో, ఒక దారంటూ లేని నేపథ్యంలో ఒక దినపత్రికని, ఒక సంపాదకీయాన్ని, ఒక చరిత్రని, ఒక కవితని, రచనల్ని, ఇన్నింటిని సమగ్రంగా చేసి 57 సంవత్సరాల జీవితంలో 100 ఏళ్ళు బతకగలిగిన ఒక ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మహా గొప్ప వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు. మానవాడి మనుగడలు మంచి చెడుల పరిణామం, ఆ సుమారు 40 ఏళ్ళ కిందటి విషయం. ఆ కాలంలో వకీళ్ళంటే గొప్ప అధికారులు అన్నమాట. చాలా గ్రంథాలు కూడా చదవవలసినవి లేకుండేది. ఏవో 2 తురకమాటలు మాట్లాడి, 2 లావు పుస్తకాలు చంకపెట్టుకుని బజారులో తిరిగిన వాడంతా వకీలు అనుకునేది. మన వెంకయ్య అసలు పేరు వెంకటరెడ్డి దొర. ఆయన
సన్ 1277 ఫసలీలో పాలమూరు జిల్లాలోని, ఇప్పుడు దాన్ని మహబూబ్ నగరం అంటారు, సింగారం అనే గ్రామంలో జన్మించినాడు. నిజాన్ని చెప్పడానికి రెండు పద్ధతులు, నిజాయితీ నిలుస్తుందని చెప్పడం, అబద్ధం ఏనాటికైనా కూలుతుందని చెప్పడం. ఈ రెండో పార్శ్వాన్ని చెప్పిన కథ ఈ పాత్ర వకీలు వెంటనే. నంబి రంగయ్య బళ్ళో భారతము, భాగవతము చదవడము రాయడము, చిక్కు ఉత్తరాల్లో చిక్కులు విడతీయడము, వడ్డీ లెక్కలు సరిగ్గా వేయడము, అప్పు పత్రాలు రాయడం, ఇవి 15 ఏళ్ళు వచ్చే వరకు ఈ వెంకయ్య అనే వెంకటరెడ్డి ద్వారా నేర్చుకున్నాడు. ఓ రోజు వాళ్ళ నాన్నగారితో తగదా వచ్చి వాళ్ళ నాన్న ఇంట్లోంచి పొమ్మన్నాడు. తన ఇంట్లోంచి బయలుదేరి వచ్చేసాడు. ఒక గొప్ప సంపన్నుడైన వకాలత్తు పుచ్చుకునే లాయర్ గారి పేరు ఖాజా కమాలుద్దీన్ దెహల్వి అనే ఆయన. ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని మీ సేవ చేస్తా అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. ఈయన ఆయన దేనిలో చేసే ఆయన ఆఫీసులో చేరాడు. ఈయన పనులు ఏమిటంటే ఈ వెంకయ్య పనులు, వకీల్ సాహెబ్ గారి పుస్తకాలు మోసుకుని కచేరీకి వెళ్ళడం, ఇంట్లో కాగితాలు చదవడం, బజార్కి పోయి కూరగాయలు మాంసం తెచ్చివ్వడం, ఇవే ముఖ్యమైన పనులు. ఇలా 5 ఏళ్ళు గడిపాడు. 5-6 ఏళ్ల తర్వాత పాలమూరుకు వచ్చాడు. ప్రతి వాళ్ళని బెదిరిస్తూ ఉండేవాట. ఈయన ఆడింది ఆటగా, పాడింది పాటగా జరుగుతుంది. ఆ ఊర్లో ఒక కూని జరిగింది. 10 ఏళ్ల పిల్లవాడిని చంపి ఎవరో బావిలో వేశారు. ఆ కేసుని విచారించడం కోసం ఒక అమీన్ సాహెబ్ అంటే పోలీసు పట్టణం నుంచి వచ్చాడు. ఆ ఊళ్ళో ఒక పిల్లవాని తల్లి వచ్చింది. పిల్లవాని తల్లి వచ్చి మొహం ఒత్తుకొని, మాలీ పటేలు నా వెంట ఆబోతులాగా పడ్డాడు బాబు, నిన్న రాత్రి 10 మందితో మా ఇంటికి వచ్చాడు, నేను తలుపు వేసుకున్నాను, నువ్వు బయటకు వస్తావా పిల్లవాడిని చంపానా అన్నాడు, నేను రాలేదు. ఏడుస్తున్న పిల్లవాడిని ఎత్తుకుపోయాడు. తెల్లవారితే అతని శవం నూతిలో దొరికింది అన్న విషయం అమ్మాయి మొత్తుకుంటూ చెప్పింది. ఈ అమీన్ సాహెబ్ని పక్కకు తీసుకెళ్ళి వకీలు ఇంకా ఎవరో బరువు అందించట అతని సాహెబ్ చేతికి. అతని చేతికి టీక్ టీక్ మని తగిలింట వీళ్ళిద్దరూ కూడబలుక్కున్నారు. అంతే, కేసు మాలీ పటేల్ మీద ఖరారైపోయింది. ఇప్పుడు కాలం గడుస్తుంది. వకీలు అంటే ఈ కేసు తర్వాత ఆ ఊరికే కాదు చుట్టుపక్కల గ్రామాలందరికీ భయం పట్టుకుంది. ఆ ఊళ్ళోనే బాలయ్య అనే ఒక బోయవాడు ఉన్నాడు. 30 ఏళ్ళవాడు పెళ్లి చేసుకున్నాడు. అతని పెళ్ళం పేరు ఎల్లి. చాలా అందమైంది, 15 ఏళ్ళది, ఎర్రంది, మంచి అందకత్తె. ఓ రోజు కాపరానికి వచ్చిన నెలళ్ళకి వకీలు వెంకయ్య ఎల్లిని బావి నుండి నీళ్లు తెస్తుంటే చూశాడు. ఆ రోజునే ఇంట్లో బియ్యం చేయడానికి అమ్మాయిని పిలిచాడు. దాంతో సరసాలు మొదలెట్టాడు. ఆ అమ్మాయి ముఖం చిట్లించుకుంది, బాధపడింది, ఏం చేయాలో తెలియలేదు. ఇంటికి వెళ్ళి తన భర్తకి మొరపెట్టుకుంది. భర్త మండిపడ్డాడు, అతను ఎదురు తిరుగుతానన్నాడు. అప్పటికే వకీలు వెంకయ్య ఆ ఊళ్ళో అందరికీ భయం అన్న విషయం తెలుసును. బాలయ్య స్నేహితుడు కూరమన్న అన్నాడు, ఒరే బాబు, ఈ సందర్భంలో అతనితో తలపడినా అతను ఎదిరించినా నీ రోజులు మూడుతాయి తప్పిస్తూ నువ్వు సాధించగలిగేది ఏమీ లేదు అని ఎలా ఉపాయంగా సాధించాలో ఒక ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం ప్రకారము మర్నాడు మళ్ళీ వెంకయ్య పిలిచినప్పుడు ఈసారి వెళ్ళి అతని మీద కోపము విసుగు తెచ్చుకోకుండా చాలా సంజాషిత నవ్వుతూ చాలా సరదాగా మాట్లాడుతూ ముషిముషి నవ్వులు నవ్వింది. వెంకయ్యకి ధైర్యం వచ్చింది. రాత్రికి వస్తావా అని అడిగాడు. అయ్యా, నాకు ఇటాటి పనులు అలవాట్లేవు, రాత్రి రావాలంటే భయం అవుతోంది, మా ఆయన ఈవేళ సంతకు పోయాడు, రేపు వస్తాడు, మా ఇంట్లో ఎవరూ లేరు, నువ్వే రాత్రిపూట మా ఇంటికి రాకూడదా, భేదవాడి ఇంటికి వస్తే ఏమాయే అని అడిగింది అమ్మాయి. వస్తానన్నాడు. రాత్రి గంజితో చలవచ్చేసిన బట్టలు వేసుకున్నాడు, జల్తార్ రుమాలు కట్టుకున్నాడు, తాంబూలం వేసుకున్నాడు, సుత్త చేత్తో పట్టుకున్నాడు. అక్కడికి వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు, తలుపు కొట్టాడు. లోపలికి వచ్చి తలుపు ఏమన్నాడు, దగ్గరికి రమ్మన్నాడు. ఆ మాట ఈ మాట చెప్పి కాలయాపన చేస్తోంది. తనే లేచెళ్ళి అమ్మాయి చేయి పట్టుకున్నాడు. ఈ అమ్మాయి కంగారు పడింది. ఈ లోపల బయట దరదర తలుపు చప్పుడైంది. చూస్తే ఆ బయట బాలయ్య మాట వినిపించింది. అదేమిటి, సంతకెళ్ళాడన్నావు, నీ మూడంటే నాకు తెలియదయ్యా అంది. మొత్తం మీద గరిసెకొట్లో దాక్కోమని చెప్పింది. గరిసెకొట్లో వకీలు వెంకయ్యని దాచింది. భర్త లోపలికి వచ్చాడు. ఏం నీ మెండగాడు వచ్చాడా అని ఈ అమ్మాయి మీద ఉరిమాడు. కూరమయ్య చెప్పిన ప్లాట్లో, కూరమయ్య చెప్పిన పన్నాంగంలో ఇది భాగం. ఈ అమ్మాయి కంగారు పడినట్టు నటించింది. ఈ నటన, ఆ భర్త దబాయింపు, ఇదంతా ఆ కొట్లో కూర్చొని అతను వింటున్నాడు. అన్నాడు, ఇవాళ సంతకు పోతూ ఉంటే ఇక్కడ ఎవరూ లేరు కదా, బాటలో ఒక డబ్బీ దొరికింది, దాంట్లో మంచి మంచి పచ్చలు రత్నాలు ఉన్నాయి, ఎవరో గొప్ప దొరలు పోగొట్టుకున్నారు, దీన్ని దాపెట్టు అని పెళ్ళానికి ఇచ్చాడు. ఈ మాటలు కూడా వకీలు వెంకయ్యకి వినిపిస్తున్నాయి. గరిసె కొట్టడిలోకి పోయి గూట్లో పెట్టిందిట డబ్బీ. డబ్బీ పెట్టింది చూశాడు వెంకయ్య. మెల్లిగా దాన్ని తెరిచి లోపల వెళ్ళి పెట్టి తరిమాడు. చట్టుమని 100 సూదులు కుట్టినట్టుగా 2 మార్లు 2 వేళ్లకు తేలి కుట్టింది. గావుకాకి పెట్టాడు.
ఎవరో దొంగలు పడ్డానికి ఆవుకాక పెట్టాడు, ఎవరు ఈ భర్త బాలయ్య కూర్మయ్య పరిగెట్టుకొచ్చాడు, ఇద్దరు కలిసి ఆ చీకట్లో ఇతన్ని చావబాదారు, బయటికి తీసుకొచ్చారు, నేనరా ఎంకైనరా అని వకీలు ఎంకైనా గొడవ పెడుతున్నాడు, అయినా మళ్ళీ కొట్టాడు, ఇతను మూర్చపోయాడు. అప్పుడే పోయి పటీలు పట్టవారితో చేసి పని చేసిన పని చెప్పుకున్నాడు. వంకయ్య 10 దినాలు మంచం పట్టాడు. ఆ ఊళ్ళో మాలీ పటేలు అంటే వకీలు ఎంకయ్యకి అపోజిషన్ పార్టీ వకీల మీద రిపోర్ట్ చేశాడు. అమీన్ సాహెబ్ వచ్చాడు. అమీన్ సాహెబ్ను పక్కకి తీసుకెళ్ళి ఒకప్పుడు వకీలు ఎంకయ్య ఇచ్చినట్టుగానే ఇప్పుడు 2000 రూపాయలు అతనికి లంచం ఇచ్చాడు. మళ్ళీ టక్ టక్ అని శబ్దమైంది. అమీన్ సాహెబ్ సంతోషించాడు. ఊళ్ళో 100 మంది ఇతనికి వకీలు ఎంకయ్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. వెంకయ్యకి బేడీలు పడ్డాయి. వెంకయ్యకి 4 ఏళ్ళు శిక్ష పడింది. కోర్టులో కేసు జరిగింది. ఇప్పుడు వెంకయ్య ఇంతవరకు 40 కాండ్ల సేద్యం చేసేట, పెద్ద బంగ్లా పాడి సమృద్ధిగా సంపాదించుకున్నాడు, 2 కొడుకులు ఉన్నారు, భార్య పక్క ఊరు దేశముఖ బిడ్డ, ఇవన్నీ బాగానే జరిగింది. అంటే 5 సంవత్సరాలు ఊళ్ళో లేకుండా వెళ్ళి 4 కానూను పుస్తకాల్లో తిరిగొచ్చి 10 మందిలో వకీలుగా చలామణి అవుతున్న వెంకయ్య తన పన్నాగాల ద్వారా అందరినీ తన మాటల ద్వారా భయపెట్టడం ద్వారా సంపాదించుకున్న సంపాదన ఇదంతా ఇప్పుడు జైలుకెళ్ళాడు. లోకకంటకుడు, నూర్ల కొలది కొంపలు కూల్చే, స్త్రీలను చెరిచే, డాకాలు చేయించే, కూనీలు చేయించే వీనికి ఇంకా ఈ శిక్ష తక్కువైంది అన్నారు అందరూ. వారి ఎద్దులు 10 మాయమయ్యాయి. ఆనాడు మాదిగ్గేరులో జలసా జరిగింది. కళ్ళంలో మాలంతా మాయమైంది. కళ్ళంలో మాల్ అంటే సరుకంతా. కళ్ళంలో మాలంతా మాయమైంది. బోయగేరులో జాతర జరుపుకున్నారు. ధాన్యం కొట్టాలు అంటుకున్నాయి. ఎవరు నీళ్లు తెచ్చి దాన్ని ఆర్పలేదు. ఇల్లు దోచుకున్నారు. దోచుకోవడానికి సాక్ష్యం లేదు. వెంకయ్య జైలు నుంచి తిరిగి వచ్చేసరికి బంగళా పోయింది. చిన్న పాత కొంపలు వాళ్ళు సంసారం చేశారు. ఇప్పుడు 40 కాళ్ళు లేవు, ఒకే కాడు ఉంది. దానికి తగిన భూమి ఉంది. తక్కిందంతా పోయింది. భార్య ముతక బట్టలు కట్టుకుంది. తల్లిదండ్రులు చచ్చిపోయారు. వకీలు వెంకయ్య కొత్త వృత్తిని చూసేసరికి పట్టణానికి శోకం వచ్చింది. హాని మూర్చిపోయాడు. అక్కడితో కథ ముగించాడు. తలదన్నేవాడు ఉంటే తాడిని తన్నేవాడు ఉంటాడన్న సామెత. ఏనాటికైనా సామర్థ్యము నిజాయితీకి ఉన్న మన్నిక కాపక్ష్యానికి మోసానికి ఉండదని రచయిత సూచించే ఈ రచననే 70 ఏళ్ళు పాతది. ఈ సమాజము 110 సంవత్సరాలు పాతది. ఆనాటి ఒక సామాజిక విప్లవానికి కారకులైన ఒక ఉద్యమకర్త సురవరం ప్రతాపరెడ్డి గారి కథ. ఆ కథ వకీలు వెంకయ్య ఇప్పటికీ కొన్ని ప్రమాణాలకి అద్దం పట్టే అందమైన కథ వకీలు వెంకయ్య.